हाँ मध्य लगो ना మందికి మెడిటేషన్ గురించి తెలుసు చెప్పండి. మెడిటేషన్ తెలిసిన వాళ్ళ చేత తెలుద్దండి. ఒక్కరికి తెలియదా? ఒక్కరికి తెలియదా మెడిటేషన్ గురించి? ఒక్కరికి తెలుసు. బలవంతానికి చేతులు ఎత్తుంది అలా మంది గట్టిగా ఎత్తండి. నిలకడగా వచ్చినప్పుడు మనం 10 శాతం చదివే బదులు
ఒక్కసారి చదివితేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను, మీరు నమ్మేస్తారా? నమ్మరు కదా. కాకపోతే మెడిటేషన్ చేసిన వాళ్ళు ఎంత తీసుకునండి కదా, మన ప్రాక్టికల్ రిజల్ట్ రావాలి కదా ఏదైనా. అది వినడం పాటు మీరు జస్ట్ మెడిటేషన్ చేయండి, దీనికి ఏం పెద్ద అది లేదు కదా. జస్ట్ కూర్చొని మన శ్వాసను మనం గమనించడం అనక, జస్ట్ మన మైండ్ తీసుకొచ్చి శ్వాస మనకి ఏంటంటే శ్వాస చిన్నగా అవుతుంది మనకు. కొద్దిగా భయం వాటికైనప్పుడు 20-22 శ్వాస నడుస్తాయి, మొసొస్తుంది భయంలో ఎలా ఉంటుంది మొసమేనా. అలాగే మైండ్ కామ్ ఉన్నప్పుడు 15-16 శ్వాసలు నడుస్తాయి, అంటే హెల్తీ అనమాట. అదే మెడిటేషన్ చేసినప్పుడు 3-4 శ్వాసలు నడుస్తాయి. ఇంకా మెడిటేషన్ ఎందుకంటే అసలు శ్వాసే ఉండదు, అది ఇంకా వేరే విధంగా నడుస్తుంది లోపలికి వెళ్ళి. అప్పుడు మైండ్ ఎంత హలో ఉంటుందంటే, ఎంత నిశ్చలంగా ఉంటుందంటే, మీరు ఎంత కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నా ఏదున్నా జస్ట్ శ్వాస మైండ్ తీసుకొచ్చి శ్వాస మీద పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేసి మీకు ఏ బుక్ చూసినా ఏ ఆలోచన చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. పోనీ మరి ఇన్ని రోజుల పెట్టి మెడిటేషన్ తెలియదు మనకి, సమ్ ఇయర్స్ బట్టి కదా. ఈ మెడిటేషన్ అనేది కొన్ని 1000 సంవత్సరాల క్రితం మన ఋషులు ఇచ్చింది అంతేనే కాదు, మనం కనిపెట్టింది కాదు కదా. ఇప్పుడు దీని ఫౌండర్ పితామహ పత్రిజీ, యాక్చువల్గా పత్రిజీ గారు మా గురువు, ఆయన కనిపెట్టలేదు దీన్ని, ఆయనే కనిపెట్టలేదు. దీనికంటే ముందు గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఆయన చేసిన ధ్యానం, ఆయన చేసిన లిటరేచర్ అన్ని పుస్తకాలలో ఉంది, గొప్ప గొప్ప పుస్తకాన్ని గౌతమ బుద్ధుడు అందులో ఉంటుంది ఇదంతా. అది పత్రిజీ గారు తీసుకొని ప్రపంచమంతా దాదాపు 180 దేశాల్లో ఇప్పుడు మన మెడిటేషన్ ఉంది, 180 దేశాల్లో మన మెడిటేషన్ ఉంది. 180 దేశాల్లో ఎవరు మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు? జస్ట్ మన తెలుగు ప్రజలే చేస్తున్నారు, తెలంగాణ ఆంధ్ర నుంచి పోయిన విద్యార్థులే ఇప్పుడు అంతా కదా రేపు మీరు వెళ్తారు అక్కడ మెడిటేషన్ చెప్తున్నారు. అందుకని పత్రిజీ ఏమన్నారంటే, ఆయన ఇక్కడ తెలంగాణలో జన్మదిస్తున్నారు కాబట్టి ఇక్కడే స్టార్ట్ చేశారు. వారు ఏమన్నారంటే, ఈ తెలంగాణ ఆంధ్ర ఏదైతుందో అంటే తెలుగు ప్రజలు ఏదైతుందో ఇది నర్సరీ అన్నారు. నర్సరీ అంటే ఇప్పుడు ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కొని అక్కడక్కడ పెట్టుకోవాలి అందరూ. ఇక్కడ ఒక మార్కెట్ కొనుక్కున్నాము, ఎక్కడగా మన ఇంట్లో పెట్టుకుంటాం కదా. అలాగే ఇక్కడ తయారయ్యే విద్యార్థులే ప్రపంచమంతా ధ్యానం చెప్తారు. అందుకని మనం మనం అంటే నాకు చెప్తుంది ఒకసారి అదే కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ మెడిటేషన్ అనేది మీ విద్యార్థులకు వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరికీ ఇంపార్టెంట్. మెడిటేషన్ విద్యార్థులకు ఇంపార్టెంట్, పేరెంట్స్ ఇంపార్టెంట్, వాళ్ళని బిజినెస్ వాళ్ళకి ఇంపార్టెంట్, రాజకీయాలకు ఇంపార్టెంట్, డాక్టర్స్కి ఇంపార్టెంట్, అందరికీ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరి మనసు ఉంది కదా, అందరి మనసు డిస్టర్బెన్స్ ఉంది. ఎవరైనా ప్రశాంతంగా ఉంటేనే కానీ మనము ఏదైనా చేయగలం కదా. ఇప్పుడు వచ్చే డిసీజ్ ఏంటున్నాయి, అంత స్ట్రెస్ తోడే కదా. ఎక్స్రేలకు స్కానింగ్ అంత డబ్బులు ఉన్నాయా లేవా, మీ పేరెంట్స్ ఏ ఫోన్ చేస్తారు మీకు, మీ పేరెంట్స్ ఏ ఫోన్ చేస్తారు, మమ్మీ ఎలా ఉందో డాడీ ఎలా ఉందో అంతేనా. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, ఆ ఆంటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా, ఆమెకి ఎలా ఉంది, ఇవైనా ఫోన్స్ ఎక్కువ చేసేది అవునా కదా. మీకు కూడా ఏం చేస్తారు వాళ్ళు, ఎలా ఉన్నాము అంతే కదా. అంటే మనం ప్రతి ఇంట్లో నిత్యం అనారోగ్య విషయాల గురించే మాట్లాడుకుంటున్నాం సగటున అవును కదా. ఇదివరకు ఇంత బిజీ ఉన్నాయమ్మా, ఇంత స్ట్రెస్ ఉందా మనకు, మీకు ఇంత స్ట్రెస్ ఉందో లేదు కదా. ఇప్పుడు అంత స్ట్రెస్ ప్రపంచం కాబట్టి దీనికి ఒక్కటే ఒకటి మనల్ని సేవ్ చేసేది మెడిటేషన్ మాత్రమే. అందుకొరకే ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి ధ్యానం చెప్పాలని నిర్ణయం తీసుకుంది. నేను జైల్లో 2.5 సంవత్సరం క్లాస్ తీసుకున్నాను, 2.5 ఇయర్స్ వరంగల్ జైల్లో.
లైబ్రరీ కన్స్ట్రక్షన్ చేసి అలా ఆడియో వీడియో లైబ్రరీ పెట్టి ప్రతిరోజు మార్నింగ్ 6 పాలు పెట్టి తీసుకునేవాళ్ళం 40,000 మందికి. అక్కడ 2.5 hours చేశారు వాళ్ళ మీద రీసెర్చ్ చేశారు, వాళ్ళు బుక్స్ రాశారు, ఆడియో వీడియోలు ఉన్నాయి. తర్వాత ఈ మధ్యలో పోలీస్ వాళ్ళకి లాస్ట్ నవంబర్లో 850 ఫిబ్రవరిలో 750 మొన్న 450 పోలీస్ వాళ్ళకి ఎవ్రీ మార్నింగ్ 6 to 7 క్లాస్ వాళ్ళకి డైలీ 1 month 1 month అట్లా తెలంగాణ ఆంధ్రలో మొత్తం 1,000 మందికి ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే పోలీస్ వాళ్ళకి స్ట్రెస్లో ఉన్నారు కదా, సుసైడ్స్ అంత టార్గెట్ చేసేసుకున్నంత నిద్రపోయిన వాళ్ళకే స్ట్రెస్ ఉంది కదా. మొన్న మొన్న ఈ ట్రాన్స్జెండర్ చేస్తున్నారా, వీళ్ళు అనుకుంటారు కదా బయట చిత్రాలు ఉన్నది చూసారా తెలుసా, వాళ్ళకి ఒక 3 lakhs పెట్టి పిరమిడ్ కట్టించాము. నిన్న వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను నేను పిత్రులందరితో కలిసి, ఇది ఇక్కడ వరకలు అంటే వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తున్నారు కదా. అంటే పేట అర్థం ప్రతి ఒక్కరికి మెడిటేషన్ అవసరమైన అర్థమైందా, మనం కూడా క్వశ్చన్ చేద్దామా. ఒక 20 minutes మెడిటేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనం క్లాస్ చెప్తున్నాం ఓకేనా. మెడిటేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు మన హార్ట్ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, తగ్గుతాగా అవుతుంది కదా, మనం ఏమైనా కొట్టిస్తున్నాం హార్ట్కి లేదు కదా. మన శ్వాస ఎలా నడుస్తుంది, తగ్గుతాగా నడుస్తుంది కదా. శ్వాస మనకే మనం పీకిస్తున్నామా లేదు కదా, బతుకుతున్నామా, మన ప్రమేయం ఉందామని పిలుపుతా. అంటే మన హార్ట్ ఎలా అయితే ఫంక్షన్ అవుతుందో శ్వాస కూడా తనకు తానుగా ఫంక్షన్ అవుతున్న క్రియ. అలాంటి శ్వాసను మనం గమనించాలి. శ్వాస మనకే మనం తీరడం కానీ ఆపడం కానీ చేయకూడదు. కళ్ళు రెండు స్లోగా వేసుకొని ఇక్కడే దృష్టి వచ్చేది శ్వాస ఈ దృష్టిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. శ్వాస నీకు ఎలా పడుతుంది, ఎలా బయటకు వస్తుంది గమనించండి. ఇలా 3-4 శ్వాసను గమనించగానే రేపు ఎగ్జామ్ ఏమొస్తుందో, రేపు ఏంటో ఒక ఆలోచన వస్తుంది. ఏ ఆలోచన వస్తే దాన్నే గమనించండి. మీరు 20 minutes చేశారనుకోండి 15-16 నిమిషాలు ఆలోచన మీద ఉంటే ఎప్పుడు హాలిడేస్ వస్తాయి, ఇంటికి పోదాం, లేకపోతే ఆ ఫ్రెండ్ ఏమన్నారు, ఈ ఫ్రెండ్ ఏమన్నారు, క్లాసులో ఎలా చదవాలి, ఫీజులు ఎలా కట్టాలి, ఇవన్నీ వస్తాయి కదా. ఇవన్నీ రానియండి, ధ్యానం చేసి ఇవన్నీ వస్తాయి. మీరు కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తున్నారా లేదా లెక్క. అప్పుడు మీరు ధ్యానం తర్వాత మీకు ప్రశ్నలు అడుగుతాను, ధ్యానంలో వచ్చిన మీ అనుభవాలను క్లారిటీ ఇస్తాను ఓకేనా. ధ్యానం చేద్దామా, మీకు ఒక మంచి ఫీజు పెడతాము ఓకేనా. స్పెట్స్ చేయండి, స్పెట్స్ చేయండి, అత్తా చేయండి, వెళ్ళలు రేపు పెట్టండి. మీరు అలా కూర్చున్నప్పుడు మీరు ఇట్లా పాత మీద పాత చేస్తే పడ్డది మీ ఇష్టం, మీరు అలా కూర్చున్నా పర్వాలేదు 20 minutes లేదంటే పాత మీద పాత చేస్తే రిలాక్స్ అనమాట. ఎవరు నవ్వద్దు, ఎవరు పక్కన చూడద్దు, ఎవరు డిస్టర్బ్ చేయద్దు, జస్ట్ 20 minutes మనం మెడిటేషన్ చేస్తాం శ్వాస గురించి ఓకే. శ్వాసని గమనించండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మ్యూజిక్ పెడతాము, ఒక 20 minutes నుంచి
ఈ జాబ్ నాకు వద్దు, నేను ధ్యాన ప్రచారం చేస్తాను, నేను ఇచ్చేది 20,000 రూపాయలు. క్లాస్ అద్భుతంగా చెప్తాను. మీకు మెడిటేషన్ క్లాస్ చెప్పారంటే మాకు ఎంత ఖర్చు వస్తుంది తెలుసా? రోజుకు 4,000 రూపాయలు వస్తుంది మా ఖర్చు. మీ అందరం పెళ్లి సొసైటీ వాళ్ళం, తన 500, 2,000, 5,000 వేసుకొని 2 వెహికల్స్ పెట్టి రోజు 15,000 మంది విద్యార్థులు ధ్యానం చేయడం. మీరు ఎక్కడ చెప్పించారు మేడం? మీరు ఈ మేడం టీచర్, ఈ మేడం టీచర్, కొంతమంది డాక్టర్స్ అందరం కలిసి రోజు డైలీ తిరుగుతున్నాం. ఎందుకు తెలుసా? విద్యార్థులతోనే భవిష్యత్తు బాగుండదని ఈ ధ్యానం విద్యార్థులకే అందించాలని. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ స్ట్రెస్ తట్టుకోవాలంటే ధ్యానమే కంపల్సరీ, ఆటోమేటిక్ లేదు. అంటున్నారా? లేకపోతే భవిష్యత్తు అంతా చాలా భయంకరంగా ఉంది. అనారోగ్య సమస్యతో, మిస్అండర్స్టాండింగ్స్ తోటి కదా ఇదంతా కారణం. మన మనసు విషయమేస్తే కదా, మనసు శాంతించాలంటే ఒకటే ఒకటి గౌతమ బుద్ధుడు చెప్పింది, అది పత్రిక పదవి తీసేది. జస్ట్ ఈ మనసును తీసుకొచ్చి శ్వాస మీద పెట్టండి, మీ లైఫ్ జ్యోతిలాగా మిగిలిపోతుంది. అంటున్నారా? ఏ మార్పు తెలుసా? మీ చూసే చూపు మారుతుంది, మాట్లాడే మాట మారుతుంది, చేసే పని మారుతుంది. మీరు ఏదైతే జాబ్ చేయాలనుకుంటాం, ఏం చేస్తే అందులో మార్పులు వస్తాయి. అన్నిటికీ మూల కారణం మైండే కాబట్టి ఈ మైండ్ మన అంటే నిలకడగా వచ్చేది జస్ట్ మన శ్వాసే కాబట్టి మైండ్ని తీసుకొచ్చి శ్వాస మీద పెడితే కాస్మిక్ ఎనర్జీ మన బాడీలో ఫ్లో అవుతుంది. కాస్మిక్ ఎనర్జీ ఎక్కడ వస్తుందంటే మన నిద్రలో వస్తుంది, నిద్రలో వస్తుంది. అందుకొరకే మీరు పండుకొని లేచిన తర్వాత ఏమవుతుంటే ఫ్రెష్ ఉంటారు ఉండాలి. ఒకరోజు నిద్రలోకపోతే ఏమవుతుంది? మనసు అంతా పిక్ అవుతుంది కదా. అంటే నిద్రలో ఏమొస్తుంది మనకి? కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఈ ధ్యానంలో ఏం జరుగుతుందంటే 1 అవర్ మెడిటేషన్ ఎక్కువ 4 అవర్స్ నిద్ర. అందుకొరకే స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే, మీరు ఇప్పుడు డిగ్రీలో ఉన్నారు కాబట్టి ఎగ్జామ్స్ మూమెంట్లో మీరు చదివినప్పుడు మైండ్ అంతా బరువు అవుతుంది. బుక్ పక్కన పెట్టండి, జస్ట్ ఒక 2-3 నిమిషాలు శ్వాసాన్ని గమనించండి, మైండ్ రిలాక్స్ అవుతుంది. లేదు మీ వయసు 20 సంవత్సరాలు అనుకోండి, పొద్దున 20 సంవత్సరాలు, నైట్ 20 సంవత్సరాలు, సార్ 20 నిమిషాలు ధ్యానం చేయండి డైలీ కంపల్సరీ జీవితంలో. మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇంకా తలలో ప్రింటింగ్ క్యాన్సర్ వల్ల క్యూర్ అవుతుంది. ఇప్పుడు మనం ఆహారం అంటున్నాం, వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నా వెజిటేరియన్ ఫుడ్ అయినా అంతే కదా. తర్వాత వాటర్ పొల్యూషన్ అయినా, ఎయిర్ పొల్యూషన్ అయినా, సన్ పొల్యూషన్ అయినా, అన్నీ పొల్యూషన్ కదా టోటల్గా. ఈ 4-7తోనే జీవిస్తున్నాం అనుకుంటున్నాం, కాదు, కాస్మిక్ ఎనర్జీతో జీవిస్తున్నాము. ఒకవేళ మీరు ఈ ధ్యానంలో కాస్మిక్ ఎనర్జీ కనుక తీసుకుంటే ఈ 4 మనకు పొల్యూషన్ అయినప్పటికీ ఈ 4 కవర్ చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే విద్యార్థి దశ నుంచే మనకు మెడిటేషన్ అవసరము. మెడిటేషన్ తప్ప మనకు ఆల్టర్నేట్ లేనే లేదు. మా దగ్గర చిన్న చిన్న పిల్లలు ధ్యానం చేస్తున్నారు. నేను ఆర్బిట్ స్కూల్కి వెళ్తే ఎంతమంది ధ్యానం చేస్తున్నారంటే ఎంతమంది ఎంత మేడం మొత్తం అందరు చేయగలుగుతారు. ఇప్పుడు అన్ని స్కూళ్ళలో ధ్యానం నడుస్తుంది. ప్రతి విద్యార్థి ధ్యానం చేయాలి, మీ తల్లిదండ్రులకు మీ ఊళ్ళో ధ్యానం చెప్పాలి. అందుకొరకే పత్రిక ఏమంటారు? మై డియర్ బాసెస్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. ఇక్కడ గురువులు ఉండరు, అంతా ఫ్రెండ్స్మే. అంతదా ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రీగా చెప్తున్నాం కదా, ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రీగా చెప్తున్నాం. మాస్టర్స్ కాబట్టే ఈ అమ్మాయి నేర్చుకుందంటే ధ్యానం చెప్తుంది. ఈరోజు స్కూల్లో ఏం నేర్చుకున్నాం
అందరూ ఏం నేర్చుకున్నాం అంటే ధ్యానం నేర్చుకున్నాం. ధ్యానం అంటే ఏంటి? శ్వాసతో మిత్రత్వం, ఫ్రెండ్షిప్, శ్వాసతో శ్వాస మిత్రత్వం చేసుకున్నామా? శ్వాస ఎంత శక్తి ఉందో తెలుసుకున్నామా? ఈ రోజు తెలుసుకున్నాం అంటే శ్వాసే మన మిత్రుడు. ఆపశ్రమను కాపాడేది జస్ట్ మన శ్వాస మాత్రమే. మనసును తీసుకొచ్చి శ్వాస పెడితే అది మన కంట్రోల్లోకి వస్తుంది. గాడ్స్ అంట, నెగటివ్ గాడ్స్ అంట, అంటే మన అందరం భగవంతులనే. భగవంతుడు ఏం చేశారు? ధ్యానం ఏం చేశారు కదా? మనం పూజించే శివుడు కానీ ఎవరు కానీ ఏం చేశారు? హనుమంతుడు కానీ ఏం చేశారు? ధ్యానం ఏం చేశారు కదా? ఇప్పుడు మనం ఏం చేశాం? ధ్యానం ఏం చేశాం కదా? వాళ్ళు చేసిందే మనం చేశాం కదా? అది కూడా మనం కూడా ఒక రోజు భగవంతులాగైతే శుద్ధి సాగవలాగైతే రణవాసాలైతే ఉంటాయిగా ఇది ఒక ఏ రోజు ఎంత పెద్ద సబ్జెక్ట్ ఉంటుందా? మీరు డిగ్రీ ఉన్నారు కాబట్టి ఇంకా ప్రాసెస్ చెప్తాను. ఎలా మనం అంటే లైఫ్లో హ్యాపీ ఉండగలుగుతాం అంటే నాలుగు రకాలు. ఒకటి ధ్యానం చేయాలి తప్పనిసరిగా. రెండు సజ్జన సాంగత్యం, అంటే నీకేం వచ్చింది, నీకేం వచ్చింది ధ్యానంలో డిస్కషన్స్. మూడవది స్వాధ్యాయం, పుస్తకాలు చదవాలి బాగా. ఇప్పుడు నా దగ్గర దాదాపు 2 లక్షల రూపాయల పుస్తకాలు ఉన్నాయి. అన్ని ఫారిన్ బుక్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మన ఇండియా బుక్స్ కాకపోను సేతు నాంతా క్యాలిక్రాఫ్ట్ డాక్టర్ సరైడ్ అడిగేసాడు. ఇలా 100 ఆథర్స్ బుక్స్ అవన్నీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మొత్తం మన వాటి మీద క్లాసెస్. తర్వాత ఇంకోటి లాస్ట్ ఏంటి? మీకు తెలిసింది కథ చెప్పాలి. ఇప్పుడు మీరు ధ్యానం నేర్చుకున్నారు కదా, ఏం చేయాలి? ఎవరికైనా ఆ అమ్మాయికి తగ్గొప్పి వస్తుంది అనుకోండి, వెళ్ళి ధ్యానం చెప్పాలి. అమ్మా తగ్గొప్పి తగ్గుతుంది, నువ్వు ధ్యానం చేయి. లేకపోతే ఏ డాక్టర్ దగ్గర పోయినా డిసీజ్ తగ్గట్లేదు, ధ్యానం చేయి అని చెప్పినట్టే కదా. ఏమైనా నేర్చుకున్నది మంచిదే. ఇప్పుడు మేమేం డబ్బు తీసుకోవట్లేదు కదా, మీరు కూడా ఏం డబ్బు తీసుకోవాలి కదా. అందువరకు జస్ట్ ఇప్పుడు చేసేది ఏదైతే ఉన్నదో సింపుల్గా ప్రతి ఒక్కరు చేయాల్సింది. కష్టపెడతలేము ఏమి, పిల్లలకు కష్టమంటే చెప్పాలి గుర్తుపెట్టుకొని చెప్పారు. కష్టమని చెప్తారా? కష్టమని చెప్తే మీరు తిరుగుతారు అనగా ఈ పని మేము చేస్తామా, ఇంత కష్టం ఉంది, చెమట వస్తుంది, కాలు వస్తుంది, సరే పరిగెత్తాలా, ఇవన్నీ అంతనే కదా. జస్ట్ ఏం చెప్తున్నాను, నీలోనే శక్తి ఉంది స్వామి చెప్పండి. నీలోనే శక్తి ఉంది, ఆ శక్తిని బయట తీసుకొచ్చుకోండి, మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి. పత్రికలు ఏం చెప్తారంటే ఎవరి సమస్య వాళ్ళే పరిష్కరించుకోవాలి. ఏ గురువునో దేవుణ్ణో ఎవరినో పోయి నా సమస్య పరిష్కరించుకోమని అడగకూడదు. ఎందుకు అడగకూడదు తెలుసా? నీలోనే ఆ శక్తి ఉంది, శక్తి బయటకు తీసుకొచ్చుకుంటే నీ సమస్య నువ్వే సాల్వ్ చేసుకుంటావు. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ గురువులో దేవుల్లో పడుతుంటేనైతే ఎప్పుడు బెగ్గర్ అవుతాం కదా. వాళ్ళకు మనకు సమస్య తీర్చే శక్తి లేదు. మాలాగా చెప్తారు ఇది చేయండి అది చేయండి. ఏ పురాణం చూసినా, భగవద్ చూసినా, బయట చూసినా, పురాణం చూసినా, ఏ చూసినా కూడా అంత మంచిగా చెప్తారు కదా. ఇది ఇలా ఉంటే ఈ జీవన విధానం, ఇలా ఉంటే ఈ జీవన విధానం అంతేనే కదా. వాళ్ళని మొక్కడం వల్ల, వాళ్ళని చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనాలు కానీ పెద్ద ఫలితాలు ఉండవు. మనం ఏం చేయాలి? మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. మన సమస్యలు వస్తూనే ఉంటాయి మన ఇద్దరు బయట వరకు, కానీ ఆ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి? ధ్యానం చేస్తే పరిష్కారం అవుతుంది, లేకపోతే అందులో భరించే శక్తి వస్తుంది. మీకు భరించే శక్తి వస్తుంది ధ్యానం చేస్తే. మైండ్ స్ట్రెంత్ అవుతుంది కదా, మైండ్ స్ట్రెంత్ అయితే ఇంతే భరిస్తుంది కదా. మైండ్ ఆందోళనతో భయంగా ఉంటే ఊరికి చిన్నదానికే అప్సెట్ అయిపోతుంది అందు కాదు. అందుకొరకు ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏంటిది? ధ్యానం అంటే చెప్పండి. వెరీ గుడ్, శ్వాస నిధ్యాస కదా. ధ్యానం చేసే పద్ధతి చెప్పాము ఒకసారి, నేను చెప్పా కదా. చెప్పమ్మా. అంటే పెయిన్ వచ్చేసరికి కష్టం అనిపించింది.
ఓకే ధ్యానం చేసుకోండి చెప్పండి. ఇలా చేస్తాం ధ్యానం ఇలా చేస్తాం. నువ్వు మాట్లాడు ఇలా చేయాలి. మీరు కళ్ళు మూసుకొని మీరు కూర్చున్నారు కదా కింద కింద కూర్చుని కూర్చొని ఇలా పెట్టుకొని ఈ కళ్ళు మూసుకొని ఈ మనసు తీసుకొచ్చి శ్వాసను పెట్టాలి. శ్వాస మనకే మనం పీలవడం కానీ బతకడం కానీ ఆపడం చేయకూడదు. అది హఠయోగం వస్తుంది. జస్ట్ కూర్చొని ఈ శ్వాస లోపలికి ఎలా పోతుంది ఎలా బయటకు వస్తుంది గమనించండి. గమనించినప్పుడు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన గమనించండి. దీనివల్ల ఏమి జరుగుతుందంటే విద్యార్థులకైతే సిక్స్ సెన్స్ పెరుగుతుంది. అంటే సిక్స్ సెన్స్ పెరుగుతుంది. ఇంకా చిన్నపిల్లలకి చెప్పినాము తాడై మీరు మన శివుడు మూడు కన్నా ఉంటే చెప్తాం వాళ్ళకి. ఇక్కడ నేను పెద్దవాళ్ళు కాబట్టి ఏం చెప్తున్నాం అంటే డైరెక్ట్ మన సిక్స్ సెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు సిక్స్ సెన్స్ అంటే ఏంటి? మా ఇప్పుడే నీ గురించి అనుకున్నట్టే నువ్వు వచ్చావంటావు అంటారా లేదా చెప్పండి. ఎగ్జామ్లో నేను అనుకున్నదే వచ్చింది అంటారా లేదా? అవునా కదా? అది సిక్స్ సెన్స్. దాని వెనకాల పెద్ద ఒక మన మైండ్కు బయట ఉన్న ఫ్రీక్వెన్సీస్కి అంటే వాళ్ళు వస్తుంటే ఆ ఫ్రీక్వెన్సీ మన మైండ్ క్యాచ్ చేస్తుంది అనమాట. ఇదంతా ఒక మీరు పోతూ తెలుస్తుంది. థాట్ పవర్ సబ్జెక్ట్ అది. అలాగే ఈ ధ్యానం చేస్తే ఏమవుతుందంటే సిక్స్ సెన్స్ పెరుగుతుంది. ఇంకా మెరాకిల్స్ ఏం జరుగుతుందంటే నేను ప్రాక్టికల్గా జరిగి చెప్తున్నా. మన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళ మైండ్లో ఉన్నదే మనం చదువుకోపోతాము, మన మైండ్లో ఉన్నదే వాళ్ళు అడుగుతారు. ఇవి చాలా ప్రాక్టికల్స్గా చూశాను నేను, చాలా ప్రాక్టికల్స్గా చూశాను నేను. అంటే విద్యార్థులకు ఇంత ఉంటుంది. నీకేది అవసరమో ఒక పుస్తక రూపంలో కానీ ఒక ఫ్రెండ్ రూపంలో కానీ లేకపోతే టీవీలో కానీ అది మీ దగ్గరికి వస్తుంది. నేను ధ్యానం చేసినా చేయకపోయినా వస్తున్నాయి ఆల్రెడీ, కానీ ధ్యానం చేస్తే ఎక్కువ ఎక్కువ వస్తాయి. ధ్యానం చేస్తే చాలా ఎక్కువ వస్తాయి. ఇవన్నీ ధ్యానం చేయకపోయినా జరుగుతాయి, కానీ ధ్యానం చేస్తే చాలా రేట్లు జరుగుతాయి మనకి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏది అవసరమో అది వస్తుంది. నేను ఒకరోజు ఈవినింగ్ 6:00 జైల్లో ధ్యానం చెప్పాలనుకున్నాను. రాత్రి 12 సూపర్ ఎక్స్పోజ్ చేశాను రెడీ గారు మీరు ధ్యానం చెప్పాలి అంటే నాకు పరిచయమే లేదు. అలాగా ఇప్పుడు నాకు ఎక్కడికి పోవాలన్నా ఏది పోవాలన్నా అన్నీ ఎదురొస్తుంటాయి. మనం చేసే ప్రతి పనికి ఎదురొస్తుంది. నాకే కాదు, ధ్యానం చేసినా చేయకపోయినా అందరికీ వస్తాయి. కానీ ధ్యానం చేస్తే చాలా రెట్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ధ్యానం చేయకపోయినా మీకు శ్వాసాన్ని గమనించమైన ప్రశ్న లేదా కదా? కానీ ధ్యానం చేస్తే కరెక్ట్గా జీవిస్తాం మనం. ధ్యానం చేస్తే సరైన జీవితం ఉంటుంది. ధ్యానం చేయని వాళ్ళు కూడా 100 సంవత్సరాలు బతుకుతున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ధ్యానం చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాడు ఎంత చెడ్డవాడు కానీ మారిపోతాడు. వాక్క్షేత్రం మారుతుంది, అంటే మాట్లాడే విధానం మారుతుంది, చేసే పనులు మారుతాయి, కోపం రాదు. అది అవసరమైనప్పుడే కోపం వస్తుంది. ధ్యానం చేయకపోతే అనవసరమైన కోపం వస్తుంది. ధ్యానం చేస్తే అవసరమైనప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి కోపం వస్తుంది. ఇట్లా ప్రతి దాంట్లో ఎంప్లాయీస్ అనుకోండి ఎంత స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. ధ్యానం చేస్తే స్ట్రెస్ రిలీజ్ ఉంటుంది. అందువరకు ప్రతి ఒక్కరు ధ్యానం అవసరము. అది శ్వాస మీద ధ్యాస. రూపాయి ఖర్చు లేదు, టైం వేసి లేదు. దీనికి మీరు స్నానం చేయాల్సిన అవసరం లేదు. రైల్లో చేయొచ్చు, బస్సులో చేయొచ్చు, క్లాస్ రూమ్లో టీచర్ వచ్చే చేయొచ్చు, ఎగ్జామ్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి ధ్యానం ఎలా ఉంది? ఇప్పుడు పనిష్మెంటా రిఫ్రెష్మెంట్ చెప్పండి. రిఫ్రెష్మెంట్ అయితే మరి చేద్దాం మధ్యాహ్నం చెప్పండి. ఇంకొకటి చెప్తాను, తిప్పది పని లేదు. పక్క అమ్మ ఏం చేస్తుందో పట్టించుకోకూడదు. ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎవరి జీవితాల్లో ఏం పెట్టకూడదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఇందులో మనం ఏం చేస్తాం, అమ్మాయి ఏం చేస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం చెప్పవు కదా. ఇంత ఉండదు దాంట్లో ఏం పెట్టకూడదు.
అంత మంచి సహాయం వస్తుంది. దీనికి నేనేం చేస్తున్నానంటే వరంగల్ జిల్లాకి వెళ్ళి ఒక 500 మంది విద్యార్థులు సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే అన్ని కాలేజీలు ఇప్పుడు ఈ కాలేజీ దాంతో ఒక 15-20 మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇస్తే యూనివర్సిటీ నుంచి రాము మాస్టర్ వస్తాడు. నేను చాలా ఇంటెలిజెన్స్ ఉంది అందులో. నేను చెప్పే ఓన్లీ బేసిక్ చెప్తున్నా అంతే. యూత్ ఉంటారు కదా వాళ్ళు వస్తారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొత్తం చూపిస్తారు. మెడిటేషన్ ఎట్లా పనిచేస్తుంది, నాని మనం ఎట్లా డిసీజ్ ఎలా క్యూర్ అవుతాయి, మనం ఏ పుస్తకాలు చదవాలి, ఎవరెవరి మహాత్ములు ఏం చెప్పారు, ఈ సబ్జెక్ట్ అన్నీ తీస్తారు. ఎందుకంటే ఈ విద్యార్థులను కనుక మనం కరెక్ట్గా సెట్ చేస్తే ప్రపంచం అంతా బాగుపడుతుందని కదా. అందువరకు ఒక్క విలేజ్లో ఒక్క వ్యక్తి ఉంటే చాలా మెడిటేషన్ చేసేవాడు 2000 విలేజ్ 2000 మంది ఉన్న విలేజ్లో ఒక్క కనుక మెడిటేషన్ చేసేవాళ్ళు ఉంటే ఆ విలేజ్ బాగుపడుతుంది అంటాం మేము. అంటే మెడిటేషన్ చేసేసి చెప్పండి కదా. అందువల్ల మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేసిన మీకు నిన్న సెలెక్ట్ చేసుకొని మధ్య మధ్యలో మీకు సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే క్లాస్ పెడతారు. సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే క్లాస్ పెట్టేసి మా కర్తాలు ఉంది హైదరాబాద్లో 5000 6000 మంది కూర్చున్న పిరమిడ్ జ్ఞాన మందిరం. నేను అక్కడ ఎందుకు అంటున్నాను, నెలకు ముందు అప్పుడు అక్కడే ఉంటాను. మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ పిరమిడ్ కానీ ఇంటర్నెట్ కానీ ఇన్ని కాలేజీలలో జస్ట్ నాకు 250 మంది విద్యార్థులు ఏమో అవుతుంది. 250 మంది విద్యార్థులకి ఒక సంవత్సరం లోపల నెలకు ఒక క్లాస్ అవ్వ, 2 నెలలకు ఒక క్లాస్ అవ్వ. మీరు సెలెక్ట్ అయిపోయి మీరు మెడిటేషన్ చేస్తారు ఒక 2 మంచి చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళకు ఒకటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. చేసేసి మ్యానిఫెస్టో అనే ఒకటి కత్రిజీ డాట్ ఉంది, ఆ అమెరికాలో ఉంది, మనం వచ్చి క్లాస్ ఇచ్చింది మ్యానిఫెస్టో. అంటే ఉద్యోగాలు ఎక్కువ సంపాదించుకోవాలి ఎట్లా ఉంటుంది ఆ వీడియో చేస్తారు. అంటే మీకు యూట్యూబ్లో చూడొచ్చు. ఒక్కొక్క విద్యార్థి ఉంటాయి కదా అవన్నీ మీకు సపరేట్ పెడతారు అని చూడండి. చూస్తే లైఫే మారుతుంది, మన కుటుంబం మారుతుంది. ఇంట్లో ఒక్కళ్ళు కనుక ధ్యానం చేస్తే ఆ కుటుంబమే ఎనర్జీ అవుతుంది, మారిపోతుంది ఆ కుటుంబం. నన్ను నోట్లకి ఏమైనా మంచి మాటలు వస్తాయి కదా, ఇంట్లో ఏమైనా కొట్లాడుకుంటుంది ఎందుకంటే మా కొట్లాట దాన్ని కామ్ చేస్తున్నాం. ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది ఈ మెడిటేషన్ చేసే వాళ్ళకి. ఎంతమంది పేరు ఇస్తారు చెప్పండి, అంటే కరెక్ట్గా ధ్యానం చేస్తారు వాళ్ళు మాత్రమే. అలా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తా అన్ని కాలేజీలకి, మీ కాలేజీలోనే స్టార్ట్. ఏ జీవిని మన ఆహారం కొరకు చంపకూడదు.
ఇది ఎలా సాధ్యం అంటే మనం ధ్యానం చేసినప్పుడు ఫస్ట్ వచ్చేది కరుణ వస్తుంది. కరుణ అంటే ఒక ప్రేమ, ఒక జాలి అని వస్తుంది. వచ్చినప్పుడు దేవుని చూసినా మనకు ఒక ఆనందం కనబడుతుంది. ఒక మేకను చూసినా, గొర్రెలు చూసినా, మేకను చూసినా, బా ఇంత అందంగా ఉంది మేక, ఈ గొర్రె ఇంతగా ఉంది, కోడి ఇంతగా ఉంది, అది మనలాంటి జీవే కదా అని ఎప్పుడైతే కరుణ వస్తుందో మనకు భగవంతుని లక్షణాలు దగ్గరగా ఉన్నట్లే కా. అందువరకు ఏమన్నా ఐడియా థాట్స్ అన్నాను కదా, మీరు ధ్యానం చేస్తూ చేస్తూ పోతే ఈ కరుణ పెరుగుతుంది. మన విలేజ్లలో బలి ఇస్తున్నారు కదా, జంతువులు బలి పెట్టి కదా ముగ్గుల పెరట, మనం చదువుకున్నాం కదా బలి ఇస్తే మనం వస్తుంది, మనకు ఆ జీవి ప్రాణం పోతుంది కదా. ఆ బలి ఇచ్చే వాళ్ళ మైండ్ ఎంత కనిష్టంగా ఉన్నట్టు మొక్కుల పేరిట, మొక్కుల పేరిట మనం బలిస్తున్నాం కదా. అంటే నీ ఆలోచనలే నీ జీవితము. నువ్వు ఒక మేకకు ఆవుకు గడ్డేస్తే ఒక ప్రేమ ఉన్నట్లే కదా, ఒక ఆవును మేకను చంపితే నీ లోపల లాక్షణం ఉన్నట్లే కదా. అంటే ఏ జీవి బలి ఇవ్వకూడదు అని నాలెడ్జ్ మనకి ఈ ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానం చేయకుండా నువ్వేమంటలేదు, ధ్యానం చేస్తే ప్రతి మూమెంట్ ప్రతి జీవికి హెల్ప్ చేస్తాం మనం. అప్పుడు ఉంటుంది మన మైండ్లో శాంతి. మన మైండ్లో శాంతి ఉండాలంటే ఏం చేయాలి, అన్ని జీవులు ఆటోమేటిక్గా ప్రేమ రావాలి. నేను స్పీచ్ ఇస్తే మాట కాదు, సహజంగా రావాలి. సహజంగా రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను చెప్పాను కదా, చెప్పిన తర్వాత మీరు ఆలోచించాలి ఇది కరెక్టా కాదా. ఏదో స్పీచ్ విని మారకూడదు ఇప్పుడు కదా, స్పీచ్ విని ఎప్పుడు మారకూడదు, మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి నేను అంటే ఈ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఎందుకంటే మన చేతుల్లో ఉంది కదా వ్యవస్థను మార్చేది, అవునా కాదా. ఇప్పుడు మనము దేవత పోతే ఏం చేస్తాము, ఒక మేక తీసుకెళ్ళి ఒక బొట్టు పెట్టి దాన్ని దండేసి, అసలు మనం చదువుకున్న వాళ్ళం కదా, చదువుకున్న వాళ్ళు కదా. మా బావ అమెరికాలో డాక్టర్, ఆయన కొడుకు పెళ్ళికి అమెరికా దగ్గర వచ్చి పలిచాడు డాక్టర్ సై. ఇంటిలో చదువుతో సంబంధం లేదు, భయం ఇదంతా, ఇదంతా ఏదో భయం కొద్దిగేస్తున్నారు. మొక్కుకున్నాము తీర్చాలి ఎట్లానే, వాళ్ళు ఏదో బలియాలని కాదు, మొక్కు మొక్క అంటే భయం కదా. ఇదంతా కూడా ధ్యానం చేస్తే మనకు అవగాహన వస్తుంది, అప్పుడు ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా అవుతుంది, శాంతి నెలకొంటుంది, మన విలేజ్ శాంతి ఉంటుంది, మన ఇల్లు శాంతి ఉంటుంది. ఇంత ఉంటుంది ధ్యానంలో. ఇప్పుడు ఇస్తున్నారు ఆ పేరు ఇచ్చారా, ఓకే ఒక 2 మినిట్స్ ధ్యానం చేద్దాం. ఈ 13 స్టూడెంట్స్ ధ్యాన విద్యార్థులు భాగంగా తీసుకోవడం జరిగింది. వీళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి.